రాజుగారు, మీరు ఈ ట్రైలరు తెలుగులో వచ్చిన తర్వాత, వారసుడు ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత తెలుగులో వచ్చిన ఒపీనియన్ మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు. అంటే గతంలో వచ్చిన రకరకాల తెలుగు పెద్ద హిట్ సినిమాల కలిపినట్టుగా ఉంది ఈ ట్రైలరు అనే ఒక ఒపీనియన్, తమిళ వాళ్ళు కొత్తగా ఉండుండొచ్చు అది మనకు తెలియదు, బట్ ఇక్కడైతే వచ్చిన ఒపీనియన్, అంటే మీ ఒపీనియన్ తమిళ వాళ్ళ కొత్తగా ఉంటుంది మనకు రెగ్యులర్గా ఉంటుందనా? మన వాళ్ళకి ఒక మిక్స్డ్ మిక్చర్ పొట్లం ఇచ్చినట్టుంది ఇది. అలవైకుండపురం, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, ఇలా చాలా సినిమాలు కలిపిన ట్రైలర్లా ఉంది అనే ఒపీనియన్ అన్ని చోట్ల వినిపించింది. నేను అదే, మీ దృష్టికి వచ్చిందా లేదా? మీ ఇప్పుడు రావడం ఏంటండి, నేను కథ ఓకే చేసినప్పుడే నా దృష్టిలో ఉంది. అదే కదనా, ఇప్పుడు రావడం ఏంటి అంటే నేను కథ చేసేటప్పుడు నాకు తెలుసు కదా, నేను ఏమేమి చెప్తున్నాం, దీంట్లో ఏమేమి కనెక్ట్ అవుతున్నాం, అన్ని కలిపే ఉంటుందనా? దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను. నా శతమానం భవతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. ఏంటి సార్ ఏడు పంట టీవీ సీరియల్ అంటారు, చూసేవారు కాగండి, చూస్తే కదా అది టీవీ సీరియల్ ఏంటో. అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు న్యాచురల్గా ట్రైలర్లో మీకు 2 గంటల 2 నిమిషాల 25 సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే చూసినట్టుంది. టోటాలిటీ ఏంటి, టోటాలిటీ ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా? మీరు ట్రైలర్ చూసినప్పుడు బా ఏందిరా అనుకున్నారా, బాగుందే బాగానే ఉంది అనుకున్నారా? ఏమనుకున్నామనేది అదే రేపు సినిమా. ఇక్కడ అన్ని చూపించలేం, థియేటర్లకు వెళ్ళిన తర్వాత 2 గంటల 40 నిమిషాల్లో చాలా చెప్పాలి. నవ్విస్తాము, ఏడిపిస్తాము, హీరోయిజం ఉంటాయి, మంచి డ్యాన్స్ పాటలు ఉంటాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్, యూనివర్సల్ సినిమా.